ఇబ్బంది కాలంలో అడవిలో ఉన్న కాలంలో ఎన్ని ఎన్కౌంటర్లలో మీరు పార్టిసిపేట్ చేశారు ఎన్ని తప్పించుకోగలిగారు దాదాపు ఒక ఫైవ్ ఎన్కౌంటర్స్ జరిగినాయండి ఫైవ్ చాలా వీరోచితంగా జరిగినాయి ఉంటాయి మీరు ఉన్నప్పుడు ఓకే దాంట్లో హీరో అంటే కొద్దిగా పిరంపల్లి అని ఇక్కడ వికారాబాద్ దగ్గర ఉంటుంది ఒకటి మన్నెగూడ దగ్గర ఓకే అది చాలా అసలు ఊహించలేనటువంటి ఎన్కౌంటర్ అది మేము ఒక ఇంట్లో ఉన్నాము ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఆ దళం వచ్చి అని చెప్పేసి గత ఈవినింగ్ సెవెన్కు అట్లా మొత్తము పోలీసు బలగాలు మొత్తం వచ్చి ఆ ఊరిని చుట్టుముట్టేసాడు తర్వాత పోలీసులు ఇంటి దగ్గర దాకా వచ్చినాయి ఊర్లో బాగా కుక్కలు మరుగుతున్నాయి సెవెన్ అట్లా అవుతుంది మేము అప్పుడే భోజనాలు ముగించుకొని రెడీ అవుతున్నాం అంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళి మీటింగ్ కానీ ఏదైనా అరేంజ్మెంట్ అని చెప్పేసి అట్లా మేము రెడీ అవుతున్నాం భోజనాలు అయిపోయినప్పటికి ఒక కావలి అతను ఎస్సీ అతను ఆయన ముందు రెడ్డిస్ ఇంట్లో ఉన్నాం సడన్గా ఇంట్లకు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని చూసి మళ్ళీ వెళ్ళాడు అన్నట్టు ఆ ఇంటి యజమాన్ రాళ్ళు ఏంటంటే అరే కావలి కూడా ఎందుకు వచ్చావు ఇంట్లోకి అని చెప్పేసి గట్టిగా అన్నట్టు ఎందుకంటే ఎస్సీలు అక్కడ రెడ్డి సిండ్లకి రారు ఒకే ఇతను వచ్చి వెళ్ళాడు వచ్చే వరకు మాకు వెంటనే ఆమె వాయిస్ వినేసి వెంటనే మేము అలర్ట్ అయ్యాము అరే అట్లా రాడు కదా ఎందుకు వచ్చా అంటే ఆమె అటుగా ఏంటమ్మా ఏమైందంటే అరే ఇట్లా పలానా వాడు వచ్చిపోయాడు ఎందుకు వచ్చిండో మాకు తెలియదు అండ్ ఆ టైంలోనే కుక్కలు బాగా మరుగుతున్నాయి ఊరినిలో కరెంటు తీసేశారు ఓ లైట్ డిమ్ అయిపోయింది అరే ఏదో అబ్నార్మల్గా ఉందని చెప్పి అప్పుడు వెంటనే మేము మొత్తం అంతా అలర్ట్ అయ్యి వెపన్స్ అన్నీ రెడీ చేసుకున్నాము తర్వాత నా కిట్ బ్యాగ్లో ఎక్స్ట్రా బుల్లెట్స్ ఒక యాభై ఉండే అన్నట్టు అప్పుడు నా దగ్గర ఒక ట్వంటీ ఫైవ్లో ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా బుల్లెట్స్ ఉండే అన్నట్టు నాకు అనిపించింది ఇండ్లు చుట్టుముట్టి ఉంటారేమో కుక్కలు బాగా మరుగుతున్నాయి ఇక్కడ మనం బయటపడేది నమ్మకం తక్కువ ఈ కిట్ నాకు అవసరం లేదని చెప్పి కిట్లో ఉన్న యాభై బుల్లెట్స్ తీసేసుకొని మొత్తం పాకెట్లలో నింపేసుకున్నాం తర్వాత మాకు అప్పుడు కమాండర్గా ఉన్న అతను ఏంటంటే ఆ హడావుడిలో అతని వెపన్కున్నటువంటి బట్ ఉంటుంది ఫోర్ ఆర్మ్స్ బట్టని ఉంటుంది అది సడన్గా ఊడి కింద పడిపోయింది అది ఎంత ఆయన కంగారులో ఊడిపడిపోయింది ఎందుకంటే మాకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అప్పటిదాకా ఎన్కౌంటర్స్ ఏం జరగలేదు ఊడిపోయేసరికి అప్పుడు నా వెపనే కొంచెం ఇదిగా ఉంది నేను వెంటనే వెపన్ లోడ్ చేసి ఫ్రంట్ డోర్కు ఫైర్ చేశాను ఫైర్ చేయగానే వెంటనే డోర్ పడిపోయింది పడిపోగానే దానా వాళ్ళు కూడా రెండు మూడు రౌండ్స్ ఫైర్ చేశారు మేము అనుకున్నాము ఇంకా లోపల ఉంటే చనిపోతామని చెప్పేసి మళ్ళీ నా వెపన్స్ లోడ్ చేసుకుంటూ దానా దాని డోర్కు ఫైర్ చేశాము ఫైర్ చేస్తే డోర్ పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఇంకా డోర్ నుంచి ఫైరింగ్ లేదు అయితే మేము డోర్ దగ్గరకు వచ్చే చూసేసరికి ఆ ఇంట్లో మెట్లు ఉన్నాయి పైకి అయితే మనం ముందుకు వెళ్తే కష్టం అని చెప్పేసి వాళ్ళు డోర్కి ఏం చేసి ఫైర్ చేసి స్టార్ట్ చేశారు ఫైరింగ్ ఇంకా మనం ముందుకు వెళ్తే చనిపోతామని చెప్పేసి ఇంటి పైకి ఎక్కాము పైకి ఎక్కితే ఇక బయట నుంచి దానికి మెట్లు ఇంట్లో నుంచే మెట్లు అన్నట్టు అక్కడ బైక్ ఎక్కిన తర్వాత చూస్తే ఒక సైడ్ నుంచి ఫుల్ ఫైరింగ్ వచ్చేస్తుంది అన్నట్టు ఇటువైపు ఫైరింగ్ వస్తుందని చెప్పేసి మేము ఆ ఫైరింగ్ వైపు మళ్ళీ ఫైర్ చేసాం చేసేసరికి అక్కడ ఫైరింగ్ అయిపోయింది తర్వాత బ్యాక్ సైడ్ చూస్తే ఫైరింగ్ రావట్లేదు ఓకే ఇది బ్యాక్ సైడ్ సేఫ్ ఉందని చెప్పేసి మేము ఏం చేసామంటే మనం వెనక సైడ్ నుంచి దూకి ఎస్కేప్ అవుతామని చెప్పేసి అక్కడి నుంచి వెనక సైడ్ దూకేశాం దూకినప్పుడు మా ఫస్ట్ నేను దూకాను దూకిన తర్వాత కొంచెం కవర్ తీసుకొని ఎక్కడి నుంచి ఫైరింగ్ వస్తుందో అటువైపు ఫైర్ చేయడం మొదలుపెట్టాను తర్వాత మిగతా నలుగురు మా వాళ్ళు ఐదు మంది మా టీం అన్నటప్పుడు దళవె మిగతా నలుగురు దూకేస్తారు దూకేసినప్పుడు అప్పుడు మా కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈ మన పాదం దగ్గర ఇరిగిపోయింది అన్నట్టు కాలు ఇరిగిపోయింది ఇరిగిపోయేసి అన్న నేను ఇట్లా కాలు ఇరిగిపోయింది అని చెప్పాను అన్నాడు ఫస్ట్ ఆయన ఏమన్నా అంటే బుల్లెట్ తగిలింది అని చెప్పి అన్నాడు తర్వాత అది మాకేదో సరే అన్న కొంచెం ముందుకు రా అని చెప్పి అన్నాం అంటే ఆయన రాలేకపోయాడు ఫైరింగ్ ఒక సైడ్ నుంచే ఫైరింగ్ వస్తుంది మా వెనుక సైడ్ నుంచి రావట్లేదు మళ్ళీ నేను ఫైరింగ్ ఆఫ్ చేసి ఆయన దగ్గరికి పోయి చూస్తే అన్న ఏం తగలలేదు జస్ట్ అది ఇరిగినట్టు ఉంది నువ్వు వచ్చేది అని చెప్పి ఇంకో అతనికి చెప్పామన్నట్టు అన్న ఆయన భుజం మీద వేసుకొని నువ్వు వచ్చేసి నేను ఫైరింగ్ చేస్తుంటా అని చెప్పేసి మాట్లాడి అక్కడ కొంచెం వీళ్ళని ముందుకు పంపిస్తూ వెనక కవర్ ఫైరింగ్ ఇచ్చుకుంటూ కొద్ది దూరం వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయనే చాలా ఇబ్బంది పడుతున్నాడు అక్కడ ఒకటి ముళ్ళ కంచె ఉంది అన్నట్టు ఇక ఆయనను ఎట్లా దాటాడో తెలియదు నేను ఒకే జంపులు మేము అంతకు ముందు రోజు వచ్చేటప్పుడు ఆ ముండ్ల కంచెను దాటలేక చుట్టూ తిరిగి వచ్చాము మేము ఓకే కానీ ఆ టైంలో ఒకే జంపులు అది దాటి అవతల పడ్డాం అన్నట్టు ఈయన తీసుకొని దాదాపు ఆయన అక్కడి నుంచి మన్నగూడ వరకు మేము భుజం మీద మోసుకొని వెళ్ళాము ఇక ఫైరింగ్ నడుస్తూనే ఉంది అన్నట్టు అక్కడ మేము అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చేసాము అదొకటి చాలా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా కష్టంగా బయటపడ్డాం తర్వాత అది చాలా సంచలనం అయిపోయింది అన్నలు ఇట్లా ఇడ్లు ఎక్కి దూకి ఇట్లా ఫైరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారని చెప్పి చాలా ప్రజలలో మంచి ఉత్సాహం వచ్చింది మేము ఎస్కేప్ కావడం ఆ తర్వాత మళ్ళీ ఎన్కౌంటర్ కూడా అది చాలా ఇది జరిగింది మా కమాండర్ మేమందరం కలిసి ఒక భూస్వామిని శిక్షించి అక్కడి నుంచి మేము ఫారెస్ట్కి వెళ్తున్నాం దోర్నాల్ అని ఒక ప్రాంతం ధోర్నాలు సార్ దారూర్ దారూర్ పోలీస్ స్టేషన్కు మేము వెళ్ళినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది తర్వాత వాళ్ళు మూవ్ అయ్యి వచ్చేసారు వచ్చేసి మేము అక్కడ మీటింగ్ పెట్టేసి ఫారెస్ట్కి వెళ్తున్నాము మేము వెళ్ళే డైరెక్షన్ వాళ్ళకి అర్థమైంది మేము ఇలా వెళ్తున్నాము వాళ్ళు ఇటు సైడ్ నుంచి వచ్చేసి మాకు ఫ్రాంక్గా అంబూష్ వేసి కూస్తున్నారు అన్నట్టు అయితే అప్పుడు ఆ దళానికి పైలట్గా ఉన్నాను అప్పుడు నా దగ్గర థర్టీ ఓ సిక్స్ ఏదో ఉంది పేపర్ నేను కొంచెం ముందుకు వెళ్ళాను అట్లా ముందుకు వెళ్ళేసి నేను దళానికి మెయిన్ టీమ్కు నాకు మధ్య ఒక ఇరవై ఫీట్ల దూరం డిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు ఓకే పైలట్ని కాబట్టి నేను అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాను ఏదన్నా డౌట్ఫుల్గా ఉంటే నీ ఫస్ట్ ఫైరింగ్ నాదే అవుతుంది అన్నట్టు ఓకే అట్లా నేను వెళ్తున్నాను టీం కొంచెం వెనకరించి వస్తుంది నేను వాళ్ళ కిల్లింగ్ జోన్లోకి వచ్చేసాను నేను వచ్చినప్పుడు నా మీదేం ఫైరింగ్ స్టార్ట్ చేయలేదు నేను ఆ జోన్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాను మెయిన్ టీం రాగానే మెయిన్ టీం మీద ర్యాపిడ్ ఫైరింగ్ స్టార్ట్ అయింది అన్నట్టు వా విపరీతంగా ఫైరింగ్ అన్నట్టు అది అసలు అక్కడ కొండలు ఉంటే ఆ కొండలు మొత్తం రిసౌండ్ వచ్చేస్తున్నాయి అన్నట్టు ఆ రకంగా ర్యాపిడ్ ఫైరింగ్ అవుతుంది అన్నట్టు నేను వెంటనే డౌన్ పొజిషన్ తీసుకొని రిటర్న్ తిరిగేసి ఒక రెండు రౌండ్లు ఫైర్ చేశాను ఫైర్ చేసిన తర్వాత ఫైరింగ్ కొంత ఫైరింగ్ నా మీదకి స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఇంకా నాకు అక్కడ ఒక చిన్న రాయి తప్ప వేరే కవర్ లేదు నేను ఇక్కడ ఉంటే ఇంకా చనిపోతాను అనుకోని ఒక రెండు మూడు ఎకరాల దున్నిన ఇది అన్నట్టు భూమి అందులో నుంచి ఇంకా నేను ఎటు పోనీకి లేదండి ఎందుకంటే ఫైరింగ్ నా మీద వస్తుంది మెయిన్ టీమ్ మీద వస్తుంది ఫైరింగ్ అని చెప్పేసి నేను ఇక దాంట్లో నుంచి పరిగెడుతూ ఉంటే నా మీద ఫైరింగ్ చేశారు విపరీతం రాపిడ్ ఫైరింగ్ నేను ఇట్లా పరిగెడుతూ ఉంటే మొత్తం భూమిలో నుంచి ఇట్లా మట్టి లేస్తుంది అన్నట్టు లాగా అసలు నాకే ఆశ్చర్యం నేను ఆ ఫైరింగ్లో ఎట్లా బయటపడినా గాయం కూడా ఒక్క గాయం కూడా అక్కడనే కొద్ది ముందుకు పోయిన తర్వాత ఒక ఐదు ఎకరాలు విస్తీర్ణం వరకు నేను పరిగెత్తాను దాదాపు అది రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు ఉంటుంది అది అది దాటిన తర్వాత ఒక చిన్న ఒరెలాగా ఉంది వెళ్ళి దాంట్లో దూకేశారు దూకేసిన తర్వాత ఇంకా వాళ్ళకేం కనిపించలేదు నా మీద ఫైరింగ్ ఆగిపోయింది మెయిన్ టీమ్ మీద ఫైరింగ్ జరుగుతోంది అటు మా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఇక నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోయాను ఆ ఫై ఎన్కౌంటర్లో మా దళ కమాండర్ చనిపోయాడు ఆయన అందులో అక్కడి నుంచి వెళ్ళిపోయాము అట్లా చాలా ఎన్కౌంటర్లు అట్లా జరిగినాయి విరోచితంగానే అక్కడ ఫైట్ చేయడం జరిగింది అందులో ఎస్కేప్ అవడం అనేది ఇంపాసిబుల్ అది కానీ అయ్యాను అంతే మిమ్మల్ని వాళ్ళు ఫస్ట్ అంటే ఇక్కడ మెయిన్ టీమ్ ఉంది కదా నేను ఇక్కడ జరిపితే ఉన్నా అలర్ట్ అవుతారు అలర్ట్ అవుతాను కాదు ఇక్కడ ఎక్కువ టార్గెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎన్మే ఏం చేస్తుంటారంటే వాళ్ళకు ఈజీ టార్గెట్ ఫస్ట్ కిల్లింగ్ చేస్తారు దగ్గరలో ఉన్న వాళ్ళు నేను కిల్లింగ్ జోన్ నుంచి చాలా డిస్టెన్స్ వచ్చేసాను నేను నేను పరిగెడుతుంటే డిస్టెన్స్ పెరుగుతా ఉంది కదా ఇంకా వాళ్ళ వెపన్స్ అంత లాంగ్ పని చేయవు అప్పుడు నేను ఫైరింగ్ స్టార్ట్ చేసిన దగ్గరికి టూ హండ్రెడ్ ఎందుకంటే మెయిన్ టీమ్ వెనుక ఉంది కదా వాళ్ళ టార్గెట్ నేను ఒక్కని కాదు మెయిన్ టీమ్ టార్గెట్ అంటే కమాండర్ కమాండర్ తో ఉన్న వాళ్ళు తెలుసు అందరికి తెలుసు అటాక్స్ తెలిసిన వాళ్ళందరికీ కూడా అది మెయిన్ పైలట్ను వదిలిపెట్టే ఎక్కడైనా కూడా పైలట్ మీద అటాక్ చేయరు మెయిన్ టీమ్ మీద అటాక్ చేస్తారు ఎందుకంటే కమాండర్ నాయకత్వం అంతా కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది అక్కడ అట్లా ఎస్కేప్ అయ్యారు